కూర్చో కూర్చో రారా ఎదో రా ఏటి గారమ్మా ఏటి మల్లీడు సినిమాకి లేడా అవునయ్యా ఎంతసేపున ఏదో బురకెక్కడం లేదు బడికి ఎగరం పెడుతున్నాడు యదవని ఎలా యదవ సన్నాసి బొత్తుకు భయం భక్తి లేకుండా పోతుంది ఇదిగో బెత్తవరమ్మాయితో పెళ్లి చేయబడ్డావా నవ్వట్రా యదవ కానీ మ్యాటర్ అంటే భయం లేకుండాను అలా భయం లేకపోబట్టి బడికి ఎగరం పెడుతున్నావు అయ్యోరు ఇదిగో పట్టుకోండి వదిలితే యదవ పారిపోతాడు లంగొట్టు ఊడిపోయేదాకా పరిగెత్తిస్తాడు యదవ అదాయన వేసుకోరమ్మా ఏటి తవర వేసుకోరా నాకు అసలే సిగ్గు చెప్పడానికే వేసుకోవడానికి అవన్నీ నీకెందుకమ్మా నువ్వు వెళితే నేను చూసుకుంటాను వీడి సంగతి ఏటో మా ఇద్దరు గోలు మా ఇద్దరు గోలని వేదమా వెళ్ళి కూర్చోరా ఇదంతా దీపంగా వచ్చింది వెళ్ళి కూర్చో వీడికి ఇంకేం పర్లేదు నా లంగోటే కావాల్సి వచ్చింది ఎరా మీ అమ్మ బాగా తన్నిందా అచ్చి మాస్టర్ అండి వీళ్ళిద్దరు నన్ను ఏడిపిస్తున్నారు రే మీరు పెద్ద బుద్ధిమంతులు ఏట్రా వాడిని ఎక్కిరిస్తున్నారు నువ్వు లేవరా ఎవరస్ట్ ఎక్కింది ఎవరు ఎంతో ధైర్యవంతుడు సార్ ధైర్యవంతుడు చేయబడు కూర్చో నువ్వు లేరా తాజ్ మహల్ ఎక్కడుంది అది 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 వంగ వంగుంట కనిపిస్తుందా సార్ అది కనిపిస్తుంది ఒరేయ్ నువ్వు లేరా తాజ్ మహల్ ఎక్కడుంది తాజ్ మహల్ ఆగ్రాలో ఉన్నది దాన్ని కట్టించిన వాడు షాజహాన్ అతని భార్య పేరు ముంతాజ్ ఆమె మీద ప్రేమతో తాజ్ మహల్ కట్టించను కరెక్ట్ గా చెప్పేశాడు వీడు వేదవకి అల్లరితో పాటు తెలుగు కూడా అబ్బింది అందుకే వెళ్ళలేకపోతున్నాను కూర్చో నమస్కారం మాస్టర్ నమస్కారం నమస్కారం మంచి ముహూర్తానికే తీసుకొచ్చారు ఒరేయ్ ఈ అమ్మాయి పేరు ధనలక్ష్మి ఈ రోజు నుంచి మీతో పాటే చదువుకోబోతుందిరా రామచంద్రాపురం నుంచి మనూరు స్కూల్లో చేరడానికి వచ్చింది ఇంట్లో చెప్పచ్చావా అలాంటివే ఉండవు ఇక్కడ ఏమడి గారు వాడా ఒక్క నిమిషం వస్తా ఇంకేమైనా కావాలా వద్దు ఇవాడ మన హోటల్లో వడవేయలేదుగా మరి వడెక్కడది నిన్న ఎలకవోలో వడపెట్టాను అదే ఇది మరి ఎలక అది వాసం చూడగానే చచ్చిపోయింది చూసారా గురువు గారు నీకోసం మీ హోటల్ కోసం మేమిద్దరం ఎంత పాటు పడుతున్నాం థాంక్స్ అయ్యా ఇప్పటికైనా మా జీతాలు నెలకు నాకేమో సుబ్బారాయుడు బాగున్నావా ఎప్పుడు వచ్చా మీ ఆవిడకి అపరాన్ని పంపించావా మీ అమ్మాయిని అపరాన్ని పంపించావా ఓకే కలుస్తానులే మీకేం కావాలి సార్ ఆపవే ఆ వెధవేడి పాపు పరాయి వాళ్ళ వస్తువులు తేవద్దే అంటే విన్నావా ఒకటా రెండా 50,000 ఖరీచేసి నెక్లెస్ పారేశావు ఇప్పుడు ఆ చలంగారు వస్తే ఏం సమాధానం చెప్తావు పోతుందని నేను ఏమైనా కలగన్నానా మీనాక్షమ్మా అమ్మో ఆయన వచ్చేసాడు నెక్లెస్ పోయిందని తెలిస్తే మన ఇద్దరిని టపాంగుతి చేసేస్తాడే రండి ఏమిటమ్మా రెండు రోజులు ఇస్తాను నెక్లెస్ తీసుకెళ్ళావు ఏది అది అది పోయింది పోయిందా పోవడం అంటే మెరుగు పోవడం అనమాట మెరుగు పెట్టడానికి ఇచ్చాను షాప్ వాడిచ్చాగానే ఇచ్చేస్తాను ఆహా మెరుగు పోయిందా నిజంగా పోయిందేమో పోలీసులు పిలవాలి మీ అందరిని లోపల పడేయించాలి చాలా పెద్ద కార్యక్రమం ఉంది అనుకున్నాను సర్లే మెరుగు పెట్టిన తర్వాత తీసుకొచ్చి నాకు ఇచ్చే ఈ ఊళ్ళో డిఎస్పీ నరసింహారు గారు చూడు సార్ ఆయన నా క్లాస్మేట్ వస్తా వస్తే నా పేకల మీద తీసుకొచ్చావు కదే ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తావే ఎవరింట్లో ఇచ్చైనా కొన్ని సామాన్లు తెచ్చి అమ్మేస్తే తెలుగు మాట్లాడటం నేర్చుకో 30 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు మీకు సూపు తాజ్ బంజారా నుంచా గ్రాంధ్ కాకతీయ నుంచా ఓకే బాబు ఆ బాబు గారు తాజ్ బంజారా ఆ బాబు మధ్యాహ్నం తాజ్ బంజారా గ్రాంధ్ కాకతీయ ప్రొడ్యూసర్ వచ్చింది బాబు మాట్లాడుతున్నాడు బాబు నెక్స్ట్ పిక్చర్ మీదే చెప్పాడు బాబు ఈ దఫా కాల్ షీట్ నా సంగతి తెలుసు లైన్ లో బాబు 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 హలో వస్తాను బాబు కన్ఫర్మ్ చేయండి మాట్లాడితే 30 సంవత్సరాలు ఇదిగోండి మూడు మూడు పువ్వులు ఆవిడ కొంచెం పిలుస్తారా పిలవయ్యా పిలుస్తా ఇదిగోమ్మా మీ ఆయన గారు పిలుస్తున్నారు మా ఆయన వాడేవాడు ఈయనే ఏరా నేను మీ ఆవిడ
ఆవిడతో ఏం చెప్పారు స్వామి? మీ ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పా. ఆవిడమా? ఆవిడేనని నేను మీతో చెప్పానా? అదే కదా బాబు చెప్పావు, మా ఆవిడని పిలవమని చెప్పావు. నీకు అలా వినిపించిందా? చూడ్డానికే గోర క్షిపణిలా ఉంది. ఆవిడ నాకు పెళ్ళామా? ఏంట్రా కొబ్బరికి వెళ్దామంటే ఎంతసేపు? అనుకోని దుర్ఘటన ఒకటి జరిగింది. గోవిందా, మీరా? ఈ క్యాండిడేట్ నీకు ముద్దే తెలుసా? ఆ రోజు స్టేషన్ లో పెద్ద మనిషిని కలిసానని చెప్పానే, ఈయన ఆయన. ఓ ఆయన? ఆ రోజు నీకే కాదు, ఇప్పుడే నాకు ఎలక్ట్రికల్ ట్రీట్మెంట్ ఇప్పించారు. అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు? అతను ఎవరు చూడు. అరే అవునే, తూ మూర్ఖుడా, నేనెవరో తెలీదా? వాస్తు శిల్పి విఎస్పి తెన్నేటి సన్ ఆఫ్ వెంకటగిరి ఫ్రం మంగళగిరి మదనపల్లి మండలం చిత్తూరు జిల్లా. కొంచెం ఎక్కువ తగ్గించుకో. అయితే క్యా హే, క్యా హే లేదు, తూ హే లేదు. ఈ ఇంటి యజమాని నువ్వేనా అబ్బా? దీర్ఘ శుభగలి భవ. వాస్తు దోషం పట్టిన వరదేవతలా ఉన్నావు తల్లి. మీరెవరు? వాస్తు శిల్పుల అపర బ్రహ్మల. మా వాక్కులో వేదం ఉంది. మంగళగిరి నుండి కైలాసగిరి వెళ్లే దారిలో వాస్తు దోషమున్న మీ ఇల్లు చూసి ఆగిపోయాం. మా ఇంటిగా? అవును తల్లి, ఈ ఇంటికి వాస్తు దోషం. దరిద్ర పట్టుకున్నట్టుగా పట్టుకుంటబ్బా. అరే వాస్తునే గీస్తునే జాజో. మూర్ఖుడా, ఈ సకల చరాచర సృష్టి యావత్తు ఈ వాస్తులోనే నిర్లిప్తమై ఉన్నది. మనిషి బాడీలోని పార్ట్స్ ఎక్కడెక్కడున్నారో చెప్పేది వైద్య శాస్త్రం అయితే, ఇంట్లోని ఏ పార్ట్స్ ఎక్కడెక్కడున్నారో చెప్పేది వాస్తు శాస్త్రమే నాయన. అదే జూటు బోలేతో లాఠీతో కొడతా. వాస్తుమే ఇతనా కమాల్ హై? కమాల్ హై, ధమాల్ హై, కిస్మిస్ హై, కిస్మత్ హై. మేరీ దుష్మన్ కి దోస్త్ ఏ హే సహీ వాస్. చేటికి మాటికి ఆటలంటే నాకు బోర్ బాబు. ఏ ఏవైందమ్మా? సరదా అయిన ఆటలు బోలుండగా ఇదేమాట? సరదాయిన ఆటల ఏంట్రా అవి? అష్టాచమ్మ, తొక్కుడు బిళ్ళ, చుకుచుకు పుళ్ళ, వారగుంటలు, వరదగుళ్ళు, ఇలాంటి ఎన్నో ఆటలు పెట్టుకుని ఇదేమాట? ఒరే చిన్ని, వీడిక్కడ మమ్మల్ని హింసిస్తుంటే నువ్వు లోపలేం చేస్తున్నావురా? పెట్టి పుట్టాడు, నొక్కించుకోవడానికి కండలున్నాయి. నమస్కారం బాబు. అలాగే. నేను ఈరోజే రిటైర్ అయ్యాను. మా ఊరికెళ్లే ముందు తమను ఒకసారి చూసి వెళదామని వచ్చానండి. సహదేవుడు, మాస్టర్ గారికి 4 బస్తాల బియ్యం, డజన్ కొబ్బరికాయలు ఇచ్చి పంపించు. అలాగేనండి. కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకులేండి బాబు? ఏ కొబ్బరితో రాసిచ్చేయమంటావా? ఇలా మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకునేవాళ్ళంటే నాకు మంట. వీడికి జీవితంలో మొహమాటపడ్డ. వెళ్ళొస్తానండి. ఆడిచ్చి నీ పట్టుకెళ్ళు. అలాగేనండి. ఓయ్ మంచి మాస్టర్ని పంపమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పు. వెళ్ళు. పంపించడం ఏమిటండి? ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా? కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి? వచ్చింది అమ్మాయి అయితేను. అమ్మాయి ఎందుకు చూశారు? సాక్షాత్తు మహాలక్ష్మి. ఆగేవే బాగు. యాడోళ్ళు ఉన్నారు చూసావా బాబు? మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా? మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత ఎట్టేసింది. యాడోళ్ళ గురించి నీకు తెలియదు బాబు. నీకు తెలిసిందేంట్రా? మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం మన సత్యం అంటారు. పనే పోగానే తమ్ముడు సత్యం అంటారు. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా. నీకు బాగా బలిసింది, ఉండు, ఆ బలుపు తీస్తాను. ఏదో చిత్రమైన శిక్ష విధిస్తాడు. పేకబెత్తంతో పెళ్లి చేస్తాడో కొరడాతో సత్కరిస్తాడో తెలియదు. ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు, కొలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు వెలిగించు, నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష? ఆగో, ఇప్పుడు వెలిగించు. ఆహా, వసమెరుపు కసక్కన తెగింది. చూడిగా చూడిగా నేను నాది. ఆఖరి పల్లా ఈ మందు రాసుకో. పేనేసి కొవ్వొత్తులు వెలిగించమన్నాడు చెడ్డా, కాల్తే మందు ఇచ్చి రాసుకుంటున్నాడు మంచోడా.